ఇప్పుడేంటి ఈ వాలంటీర్ వ్యవస్థ సంబంధించి మీ అధినేత పవన్ కళ్యాణ్ గారు చాలా సార్లు కామెంట్ చేశారు, వాలంటీర్లు ఉమెన్ ట్రాఫికింగ్, వాలంటీర్లు చాలా ఇబ్బందికర పరిస్థితులు చేస్తున్నారు గ్రామాల్లో, ఇటు టీడీపీకి సంబంధించిన వాళ్ళు కూడా వాలంటీర్ వ్యవస్థను తీసేస్తామని చెప్పేసి చాలా సార్లు కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడేంటి దాని మీద ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? వాలంటీర్ వ్యవస్థను ఏమన్నా రద్దు చేసే పరిస్థితులు ఏమైనా ఉంటాయా, లేదంటే వాటిని కంటిన్యూ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? దానికి సంబంధించి డిస్కషన్స్ ఏమైనా నడుస్తున్నాయా? ఖచ్చితంగా లక్ష్మణ్ అది వాస్తవంగా ఏంటంటే మేము దాన్ని అందరూ తెలుసు, ప్రపంచం తెలుసు, వాలంటీర్ వ్యవస్థ ఏ రకంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారో, ఏ రకంగా అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నారో అది కరెక్ట్ కాదని చెప్పేసి ఎలుగెత్తాడు మా నాయకుడు. దానికి పర్యవసానంగా దాని మీద మా నాయకుడి మీద కేసులు కూడా పెట్టారు వాళ్ళు. అవును, గవర్నమెంట్ జీవో ఇష్యూ చేసి గవర్నమెంట్ కేసులు కూడా ఫైల్ చేసింది. సో ఇలాంటి సందర్భంలో కూటమిగా ఏర్పడిన తర్వాత మేనిఫెస్టోలోకి వచ్చేదానికి కొన్నిసార్లు మరి ఈ వాలంటీర్లు మీరు తీసేయట్లేదు, వ్యతిరేకం కాదు, మళ్ళా వాళ్ళకి ఏదో సాలరీ బేస్డ్ చేసి పెంచి కొన్ని విధి విధానాలతో మళ్ళా తీసుకుంటాము అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కానీ చెప్పడం జరిగింది. మరి దాని మీద ఏమి నిర్ణయం తీసుకుంటారు అనేది ఏమన్నా రేపు మరి ఈ కేబినెట్ చర్చ కానీ అసెంబ్లీలో రేపు స్వేరింగ్ అయిన తర్వాత కానీ ఏమన్నా ఒక పాలసీ డిసిషన్ తీసుకుంటారేమో పూర్తిగా నాకు కూడా ఐడియా లేదు దాని మీద. మేము కూడా ఎందుకంటే మా నాయకుడు తిన్న తర్వాత మేము కూడా కూర్చోాలి, ఇంకా ఈ ఆఫ్టర్ దిస్ విన్నింగ్ మా నాయకుడికి సరిపోయింది, ఇవన్నీ అయిన తర్వాత ఈ స్వేరింగ్ కూడా అయిన తర్వాత నేను అనుకుంటాం మాతో కూడా జిల్లాల వారీగా మీటింగ్ పెడతానని చెప్పేసి అన్నారు. ఇవి పెట్టినప్పుడు మేము కూడా కొంత మా నాయకుడితో షేర్ చేసుకుంటాం. ఆ షేర్ చేసుకున్నప్పుడు మరి ఆ దాని మీద మనం ఈ రకంగా కామెంట్లు చేస్తున్నాము, ఈ రకంగా వాళ్ళ నుంచి కూడా ఇబ్బందులు జనం కూడా ఎదుర్కొన్నారు, మరి ఇప్పుడు ఏంటి దాని మీద మరి అనేది జరుగుతుంది, చర్చ వస్తుంది. చర్చ వచ్చినప్పుడు ఏదైనా కానీ మంచిగా ప్రజలకి మంచిగా ఉపయోగపడే విధంగానే నిర్ణయాలు ఉంటాయి. తప్పితే గత ప్రభుత్వం లాగా ప్రతిదీ కూడా వాళ్ళు ఎలక్షన్ మోడ్ లో చూసి ఓట్లు ఎట్లా వస్తే మనం చేస్తే అనే ఆలోచనతో అయితే ఖచ్చితంగా మా కూటమి ఆ పని చేయదని ఒక నమ్మకం నాకు ఉంది. ఖచ్చితంగా ఎందుకంటే మా పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోరు, ప్రజల స్వార్థం మా స్వార్థం అని వాళ్ళు మేము మా పార్టీని ఏ రకంగా కూటమిలో పెట్టుకుని సీట్లు తగ్గించుకుని వెళ్ళామో మీ అందరూ తెలుసు. అట్లాగే మళ్ళా కూడా రేపు కూడా పరిపాలన అనేది ప్రజల కోసం పరిపాలన చేస్తాం కానీ మళ్ళా 29లో మేము ఏంటి లేదంటే ఇంకోసారి ఏంటి అనే ఆలోచనతో కంటే కూడా మా పార్టీని డెవలప్ చేసుకుంటూనే ప్రజలకు ఏ రకంగా మంచి చేయాలి, ప్రజలకు ఏమి కోరుకుంటున్నారు అనే దాని మీదే పరిపాలన సాగిద్దని ఇతనైతే భావిస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు ఏంటి సార్ జనసేన బలం ఎంత ఉందో అర్థమైంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కానీ మీకు కానీ? ఎందుకంటే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే 2019 ఎన్నికల్లో సార్ టీడీపీని ఓడించింది జనసేన పార్టీ దాదాపు 65 నియోజకవర్గాల్లో. ఇప్పుడు 2024లో జనసేన పార్టీ టీడీపీతో కలవటం వల్ల టీడీపీకి ఎన్ని సీట్లు వచ్చాయో మీరు చూశారు, జనసేన ఎన్ని సీట్లలో గెలిచిందో మీరు చూశారు, వైసీపీ ఎంత ఘోరంగా ఓడిపోయిందో మీరు చూశారు. అంటే జనసేన ప్రస్తావన లేకుండా ఏపీ రాజకీయాలని ఊహించుకునే పరిస్థితి ఈరోజు లేదు. జనసేన ప్రస్తావన లేకుండా కూటమి గెలిచే పరిస్థితి లేదు. జనసేన ప్రస్తావన లేకుండా ప్రభుత్వం ఫామ్ అయ్యే పరిస్థితి లేదు. సో ఇంత ప్రస్తావన ఉన్నటువంటి జనసేన పార్టీని ఎక్కడికక్కడ తగ్గించుకుంటూ వెళ్ళిపోతున్నారు పవన్ కళ్యాణ్ గారు, ఆయన తగ్గించుకుంటూ వెళ్ళిపోతున్నారని చెప్పేసి ఇప్పటికీ కూడా మంత్రి పదవుల దగ్గరలో కూడా కొంత అసంతృప్తి క్యాడర్లో కానీ కార్యకర్తల్లో కానీ కొంత వెలువరుస్తున్నారు. దానికి ఏం చెప్తారు మీరు? లేదండి, తగ్గించుకుంటూ వెళ్తున్నారు అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఏదో ఇప్పుడు ఒక సాట తగ్గినంత మాత్రాన అన్ని సాట్ల తగ్గం, అన్ని సాట్ల తగ్గరు కూడా. ఇప్పుడు సినిమా డైలాగ్ కూడా ఉంది, ఏదో చెప్తారు ఎక్కడ తగ్గాలో ఎక్కడ ఎక్కడ నెగ్గాలో కంటే కూడా ఎక్కడ తగ్గాలో తెలిసినాడు అని చెప్పేసి వచ్చిన అది కూడా లేదు కదా. మేమేమంటామంటే పవన్ కళ్యాణ్ గారు తగ్గారా అని అనుకోవడానికి లేదు, తగ్గం చెప్తున్నా కదా వాస్తవంగా తగ్గం, అవసరం కోసం ప్రజల అవసరం కోసం తగ్గా మంచిది. అది అంత మాత్రాన మా పార్టీని ఏదో డౌన్ చేసుకుంటా ఎట్లా వెళ్తామండి రాజకీయాలు, అది కుదరదు. మా పార్టీని డెవలప్ చేసుకోవాలి, మేము ఖచ్చితంగా చేసుకుని తీరుతాం. రేపు జరగబోయేది కూడా అదే, రేపు జరగబోయేది కూడా అదే. ఇవాళ మీరు అన్నట్టుగా జనసేన పార్టీ బలం ఎంత ఉందో అనేది మాకు తెలిసే కంటే కూడా ఏవత్ రాష్ట్రానికి తెలిసింది, ఏవత్ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకు తెలిసింది. అవును, ఇది చూసారు ఏదో మా సీట్లు లెక్కేసుకుని 21 సీట్లు వచ్చిన దానికి ఈ పర్సంటేజ్ వచ్చింది అన్నారు కదా, తప్పండి నేను అది కూడా చెప్తా. 21 స్థానాల్లో మీరు పోటీ చేశారు కాబట్టి అక్కడ గ్లాస్ గా సింబల్ మీద ఉన్నటువంటి ఓట్లు మాత్రమే కౌంట్ చేశారు, మిగతా 145 నియోజకవర్గాలు 160 నియోజకవర్గాల్లో మీకు వచ్చిన ఓటు శాతం చాలా ఎక్కువ. మా పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది చెప్తున్నాను, పోటీ చేసిన తక్కువ సీట్లు. అవును, మా కూటమి పార్టీ బీజేపీ 10 సీట్లు చేసింది, వాళ్ళు 140 సీట్లు వాళ్ళు చేశారు, 140 సీట్లు అవి లెక్కేసి మీరు అవి లెక్కేస్తారు కానీ వీటన్నిటికీ మూల కారణం మా ఓటు బ్యాంకే. నేను గుండె మీద చేస్తాను చెప్తాను, కూటమిలో ఉండి మీరు ఎంత చెప్తారు అవి
మా సోదరులు ఎవరో చూసి అంటే అరచు కాక నేను చెప్తున్నా, ధైర్యంగా చెప్తున్నా, మా ఓటు బ్యాంకే. ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని రాష్ట్ర ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎంతగా నమ్మారంటానికి నిన్న రిజల్ట్స్ ఉదాహరణ అండి. అదేదో ఊరికనే జనసేనకు ఫలానా ఈ సామాజిక వర్గమే ఉంది, ఈ సామాజిక వర్గం ఓటింగ్ వచ్చింది అని అనుకునే వాళ్ళందరూ కూడా ఒకసారి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని అన్ని కులాలను నమ్మారు ఇవాళ రాష్ట్రంలో. కూటమి ఏర్పాటు చేయటంలో ఎంత ప్రధాన భూమిక పోషించారో, తర్వాత కూడా ఏదైతే ఓటు చీలకూడదనే ఒక నినాదాన్ని ఇచ్చాడో, ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ రకంగా పరిపాలన చేస్తుందని చెప్పి దాన్ని క్రిటిసైజ్ చేస్తూ మొదలు పెట్టాడో అది నమ్మారు. మేబీ చంద్రబాబు నాయుడు గారి సీనియర్ నాయకుడే మేము కాదంటలేదు, బీజేపీలో ఉన్న వాళ్ళు సీనియర్ నాయకులే కాదంటలేదు మేము, కానీ నేను ధైర్యంగా ఎవరేమనుకున్నా చెప్పగలిగేది ఈ యొక్క 164 స్థానాలు కూటమికి వచ్చినాయి కారణం అంటే ఖచ్చితంగా అది మా ఎఫెక్టే. ఆ ఓటు బ్యాంకు మాదే ఎక్కువ, మాదే ఎక్కువ, నేను చెప్తా మాదే ఎక్కువ. ఎక్కడకు ఏ నియోజకవర్గంలో చెప్తాను చెప్తా, ఏ నియోజకవర్గంలో ఏ ఏ సామాజిక వర్గాలు ఎందుకు ఓటేశారు అనేది చెప్పగలుగుతాడు, కాదంటే కాదని వచ్చి చెప్పగలుగుతా. సో అందుకని మాది వల్ల రాష్ట్రంలో జనసేన పార్టీ పర్సంటేజ్ అని చాలా ఎక్కువ ఉంది, కూటమిలో ఎక్కువ ఉన్నటువంటి పర్సంటేజ్ ఏదంటే మాదే ఖచ్చితంగా చెప్తలేదు. మాది పార్టీ ఇవాళ చాలా బలంగా ఉంది, అది రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా ప్రజలకు అర్థమవుతుంది. ఈ రాష్ట్రంలో ఎవరు కోరుకుంటున్నారు, ఎవరు నాయకత్వాన్ని కోరుకుంటున్నారు ఖచ్చితంగా రానున్నటువంటి రోజులు తెలుస్తుంది. కానీ కూటమి ఏర్పాటులో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా, కూటమిలో ఉన్నటువంటి ఏమంట మనం ఆ దృష్ట్యా ఇవాళ ఖచ్చితంగా మేము అనుకున్న ప్రకారం చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలి కాబట్టి చంద్రబాబు నాయుడు సీఎం అయ్యారు. వాళ్ళకి ఎక్కువ సీట్లు వచ్చినాయి కాబట్టి వాళ్ళకి క్యాబినెట్లు ఎక్కువ పెడతా వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చింది. అవి కూడా ఇవన్నీ కూడా వెంటనే అది తగ్గినట్టు కాదు,